ఎలిమినేట్ చేసాడు వాళ్ళని. ఓపీ అండ్ ఆల్ఫా బ్రో సెకండ్ ప్లేస్ రావటం ఇది వేర్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ రిస్కీ బ్రో, ఆల్ఫా బ్రో అండ్ ఇంకొక 4x స్పీడ్ 1v1v1 త్రీ టీమ్స్ అయితే బతుకున్నాయి లాస్ట్ జోన్ వరకు. అండ్ లెట్ సీ అండ్ ఎవరు విన్ అవుతారని మీరైతే అనుకున్నారు. నేనైతే ఎలిగ్రౌండ్ లోడ్ చూసేసి చెప్పేస్తా, 4 గ్లూవాలు 6 గ్లూవాలు 0 గ్లూవాలు. ఆల్ఫా అన్న బతికే ప్రసక్తే లేదు, సో ఐ నో దట్. బట్ ఇతని దగ్గర అయితే లాంచర్ అయితే ఉందని నాకు కూడా అనిపించట్లేదు. బట్ రిస్కీ బ్రో దగ్గర అయితే ఉన్న గ్లూవాల్స్ ప్రకారం రిస్కీ బ్రో ఇంకాస్త ముందుకు అడ్వాన్స్ అవ్వచ్చు. అండ్ 4x స్పీడీ గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ హీఈస్ హ్యావింగ్ యుఎంపి అండ్ రెండు షార్ట్ రేంజ్ గన్స్ ఉన్నాయి. అండ్ ఇతని దగ్గర విఎస్ఎస్ ఎక్స్ ఉంది. అండ్ ఆల్ఫాన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ 4x స్పీడీ వర్సెస్ రిస్కీ, సో 4x స్పీడ్ పెట్టుకొని మనోడు వచ్చేస్తున్నాడు ముందు ముందుకే. అండ్ రిస్క్ బ్రో రిస్కే చేయను అంటూ వెనక్కి గ్లూవాలు వేసాడు అండ్ షార్ట్ గన్తో స్ప్రే. అండ్ అదే టైంలో గాల్లో కాల్చాడు, దడ 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 ఈయన రీలోడ్ పడింది అండ్ ఒక్కటే హెడ్ షాట్. అండ్ ఈసారి బూయా 4x స్పీడ్ బ్రోలు అయితే కొట్టారనమాట. మామూలుగా లేదు, 4x 360 స్పీడ్. నేను వస్తున్నారా వస్తున్నా, కంగారు పడకరా. గొడవలు అయిపోతే ఎవడు చేయాలరా, ఎందుకు వేస్ట్ చేయాలరా మేము కార్డులు, మా కార్డులు చూసి ఫుల్ వచ్చిందిరా మీకు. రాకేష్ బ్రో రాలేదా, చెప్పాలి కదరా, ఏం రా లైక్ చేయాలి కదరా, సబ్స్క్రైబ్ చేయరేంట్రా, ఇంత గట్టి గొంతు చేర్చు. అరే సబ్స్క్రైబర్లు రావట్లేదు మావ, నేను వచ్చేస్తున్నా అట్టను కాగరా, మనమే పెట్టుకున్నాను. అండ్ పొజిషనింగ్ చెప్పడం మర్చిపోయా, 4x సూపర్ బాయ్. వీళ్ళైతే 4x ఫాస్ట్లో పెట్టుకుని ఫస్ట్ అయితే వచ్చారు. డైనో బ్రో టీమ్ విత్ డీసెంట్ కాదు, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కిల్స్ సెకండ్ ప్లేస్. అండ్ ఆల్ఫా అన్న వాళ్ళు చాలా మంచిగా జోన్ కలిసి వచ్చింది అలాగే విత్ 3 కిల్స్. కేజీఎఫ్ బ్రో ఒక్కడే కాదు కదా, ఇది తాలా బ్రో వాళ్ళ టీము, ఇది ఆల్ఫా అన్న వాళ్ళ టీం కాదు, బట్ ఆల్ఫా గిల్డ్ వాళ్ళ టీము. అండ్ ఆల్ఫా డాన్ అన్న వాళ్ళు బాగా పొజిషన్ హోల్డ్ చేశారు, 3 కిల్స్ అయితే వచ్చినాయి. అండ్ దన్ను డేను బ్రోళ్ళు 2 కిల్స్ ఫిఫ్త్. అండ్